ఊపేసిన ఉత్సాహం, మనసులోను మైమారి పంపచేసిన పాటలతో, తనువును ఊపేసిన నృత్యాలతో, రంగురంగుల దీపాల కాంతుల్లో, బాణాసంచా వెలుగుల్లో ఐపీఎల్ 16వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. కరోనా కారణంగా 2019 తర్వాత ఐపీఎల్ సీజన్ల ఆరంభ వేడుకలు జరగని సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ తన గానాలతో ప్రేక్షకుల హృదయాలను దోచేశాడు. ఆ తర్వాత నటి మనలు తమన్న భాటియర్, రష్మిక మదన్న చెప్పులతో అదరగొట్టారు. చివరగా బీసీసీ అధ్యక్షుడు రోజర్ పిన్ని, కార్యదర్శి జైష, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని, గుజరాత్ జెర్సీ సారథి హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ట్రోఫీని ప్రదర్శించారు.